పసుపు బోర్డు సాధించడం ఎంపీ అరవింద్ వల్ల కాదని తేలిపోయిందన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ ఎందుకు పసుపు బోర్డు సాధించలేకపోయారని ప్రశ్నించారు. ఎంపీతో పసుపు బోర్డు రాదని తేలిపోయిందన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని అన్నారు జీవన్ రెడ్డి. రైతు బీమా అనే పథకాన్ని మమ్మల్ని చూసి కాపీ కొడుతుంది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలక వర్గాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు. మేము రైతులకు ఇవ్వలేదు అండి, ఒక్క పసుపు బోర్డు ఇవ్వలేకపోయినాం. అది కూడా మా జ్యూరిడిక్షన్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంలోని మాట. ఇన్ని లక్షల కోట్లు మేము పెట్టినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు, వేలాది కోట్లు ఖర్చు పెట్టి. గతంలో కరెంటు కోసం ఎంత పంచాడుండే తెలంగాణ రైతానికి తెలియదా? మేము రైతులకు చేయని పని అంటే ఒకటి ఉంది, ఈ పసుపు బోర్డు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. మేము అడుగుతాం, ఇది ఒక్కటి చేసి పెట్టును, నువ్వే కదా బాండ్ పేపర్ రాసిచ్చింది, నువ్వే కదా రామ్ మాధవన్ తీసుకొచ్చి ఆర్మూర్లో మాట్లాడిచ్చింది, నువ్వే కదా జయశేఖర్ పిలిచి మాట్లాడింది, నువ్వే కదా పీయూసి గోయల్ని మాట్లాడిపించింది. నేను నేను కావాలంటలేదు, నీకు చేతనైతే ఇక నీతో కాదు. ఎందుకంటే నువ్వు ఒక మామూలు ఎంపీ, ఫెయిల్యూర్ ఎంపీ అని తేలిపోయింది, ఫేక్ ఎంపీ అని తేలిపోయింది, అరగుండు ఎంపీ అని తేలిపోయింది. మీ నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద, మా బీజేపీ లక్ష్మణ కిషాన్ రెడ్డి గారు. ఓ ఇక మేము ఆగం, మేము దున్నేస్తాం, మొత్తం వారు వన్ సైడ్ ఉంది అని చెప్పారు. ఎల్లక్కల వద్దరు, మన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు, ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళు ఎందుకు వేసారు మా కోర్టు? మేము ఈ పనులన్నీ చేస్తున్నాం కాబట్టి వేసిర్రు.